అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక బుక్ రిలీజ్ అయింది, డీకోడింగ్ ద లీడర్ అనే బుక్ మన ముందుకు తీసుకొచ్చారు డాక్టర్ పెద్ది రామారావు గారు. నమస్కారం రామారావు గారు. నమస్తే అండి. సార్, డీకోడింగ్ ద లీడర్, సిబిఎన్ని ఎలా డీకోడ్ చేశారు మీరు, ఏం చెప్పాలనుకుంటున్నారు బుక్ లో, ఏం చెప్పారు సార్? మీరు ఈ పుస్తకంలో నేను చేసిన ప్రయత్నం ఏంటంటేనండి, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారితో ఒక 6-7 ఏళ్ల పాటు చాలా సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు దొరికింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు పనిచేయటం లేదు. అయితే కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కొన్ని లక్షణాలు, ఒక పర్సనాలిటీలు, ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు అనేకం నన్ను చాలా ఇన్స్పైర్ చేసేది. నాకు అనేక సందర్భాలు ఉన్నాయి, ఒక ఏదో దిగులుగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా ఆలోచిస్తారు అని అనిపిస్తూ ఉండేది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఇది నాకే ఇలా అనిపిస్తూ ఉంది, ఇది 10 మందికి తెలియజేస్తే ఇంకెంత బాగుంటుంది, ఇది ప్రజలందరితో పంచుకోగలదా విషయం అని చెప్పేసి బేసిక్ స్వతహాగా రచయితను కాబట్టి నాకు నేను చూసినటువంటివి నా కళ్ళారా లేదా నేను తెలుసుకున్నటువంటి అంశాలని చంద్రబాబు గారి వ్యక్తిత్వానికి సంబంధించి వాటన్నిటినీ కూడా క్రోడీకరించి కొన్ని వ్యాసాలుగా రాయటం స్టార్ట్ చేశానన్నమాట. అంటే ఒక ఒక అంశాన్ని తీసుకుని, ఒక హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది ఉంది రాజమహేంద్రవరంలో, ఆ హ్యావ్లాక్ బ్రిడ్జ్కి సంబంధించి అన్నటువంటి చర్చలు, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి బాబు గారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, వాటిల్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, ఇలాంటి అంశాలు ఆ వాటిల్లో నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం, ఇలాంటిది ఒక 27-26 వ్యాసాల ద్వారా అనేక అంశాలు, అది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినది కావచ్చు, ఇట్లా అనేక అంశాలని నేను డీకోడ్ చేసుకుంటూ ఆయన మొత్తం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేశాను. అది పరిపూర్ణంగా నేను చేశానని అనట్లేదు, ఖచ్చితంగా చాలామంది చాలా విధాలుగా చూస్తారు కాబట్టి ఏదైనా కానీ ఎంతో కొంతమేరకు నేను చాలాలో బాగా వచ్చింది అనేది నేను చెప్పగలుగుతాను. సార్, నేను ఆల్రెడీ ఆ బుక్ నేను చదివాను సార్, అంటే చాలా అద్భుతంగా ఉంది, కొన్ని మాటలు అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అంటే 7 సంవత్సరాలు మీరు ఆయనతో ప్రయాణం అవ్వచ్చు, అంటే కలిసి పనిచేశారు, అంతకుముందే మీకు సిబిఎన్ గారు తెలుసు, అంటే ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇలా బుక్ రాయడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? ఒకటని కాదండి, అంటే కేవలం ఒక అంశంలోనే మనల్ని ఒక వ్యక్తి ఇన్స్పైర్ చేస్తే వ్యక్తి గురించి పుస్తకం రాయం. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారితో నేను పనిచేశాను, ఆయన రాత్రి మొగుళ్ళు అద్భుతంగా కష్టపడతారు, రాత్రి మొగుళ్ళు కష్టం, అదొకటి ఆయనలో ఉన్న క్వాలిటీ అనుకోండి, ఒక వ్యాసం అవుద్ది, పుస్తకం కాదు, పుస్తకం కాదు, ఆయన భలే కష్టపడతారా అంటాం. లేదు, ఒక వ్యక్తితో చాలా అపారమైన తెలివితేటలు ఉంటాయి, మిగతా మామూలుగా మిగతా పనిచేసే సమయం కానివ్వండి, లేకపోతే మిగతా విషయాలు చాలా మామూలుగా ఉండొచ్చు, ఆయన అద్భుతమైన తెలివిగలరా, అద్భుతమైన మేధావిరా అంటారు. ఇప్పుడు నేను ఈ పుస్తకం రాశాను, మీరు ఏమంటున్నారు, నన్ను మంచి రైటర్రా, మంచి రచయితరా అంటారు, అంతకుమించి ఏమనరు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఏంటంటే అనేక అంశాలు, అది క్రమశిక్షణ కావచ్చు, వ్యక్తిగత క్రమశిక్షణ, లేకపోతే అతను చుట్టూ ఉన్నటువంటి తను పనిచేస్తున్నటువంటి పార్టీని క్రమశిక్షణగా ఉంచడానికి వారు చేసే ప్రయత్నం కానివ్వండి, ఆలోచించే విధానంలో ఒక తేడా, ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకత ఉండే చూడటము, ముందు తరాలను, అంటే మనం రేపటి గురించి ఆయన ఆలోచిస్తే ఆయన ఇంకొక రాబోయే 2-3 ఏళ్ల గురించి ఆలోచించటం, రైట్, అది అది ఒక ఫ్యూచరిస్టిక్గా ఆలోచించగలగటము, భావితరాల గురించి ఆలోచించగలగటము, గ్రాండ్గా ఆలోచించగలగటము, ఇలాంటి అనేక అంశాల్లో కలబోతే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక పుస్తకం రాయాల్సి వచ్చింది, ఒక కవితతోనో ఒక కథతోనో సరిపెట్టడానికి లేదు. ఓకే సార్, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. ఆయన మొన్న జైలుకి వెళ్ళిన సందర్భం కూడా అంతా బాధపడ్డాము. చాలామంది ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడ్డారు. దాని గురించి మీరు బుక్లో ఉన్న రాసే ప్రయత్నం చేస్తారు, అంటే చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచిస్తాడు అని అట్లాగే ఏదైనా టచ్ చేసే ప్రయత్నం చేస్తారా బుక్లో? చేయలేదండి, వాస్తవానికి దీంట్లో చిన్న గమ్మత్తు ఉంది. ఈ పుస్తకం నేను చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటానికంటే ముందు కంప్లీట్ చేశాను. ఓకే, జైలుకి వెళ్ళటానికంటే ముందే వారి చేతను ఆవిష్కరించాలని కూడా అనుకున్నాను. ఓకే, అయితే దాంట్లో ఒక వ్యాసం ఉంటుంది. ఆ వ్యాసం ఏంటంటే ఒక ఊహని ఆధారం చేసుకొని చేశాను. ఏమని, ఒకవేళ ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని కిడ్నాప్ చేస్తే ఆయన ఎలా ఉంటారు, ఆయన ఎలా బతుకుతారు, ఎలా ఆలోచిస్తారు అనేటువంటి ఒక వ్యాసం ఉంది. ఓకే, దాంట్లో నేనేం చెప్తానంటే ఒకవేళ ఎవరైనా కుర్రవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కిడ్నాప్ చేసి ఎవరు లేనటువంటి ఒక బంధిస్తే ఆయన ఏం చేస్తారు, నన్ను ఇందు నేను ఇంత నాయకుడిని, నన్ను ఎందుకు బంధించారు, నేనేం తప్పు చేశాను, లేకపోతే నా నుంచి ఏం కోరుకుంటున్నారు వీళ్ళు అని బాధపడుతూ మదనపడుతూ ఉండరు ఆయన. పొద్దున్నే 4:30 రోజు లేచినట్టు 4:30కి లేచి
వీలైతే బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తాడు. బయటకు వెళ్ళటానికి వెయ్యి లేదు కాబట్టి ఆ రూమ్ లోనే ఒక 1000 రౌండ్ బయట అయితే 100 రౌండ్లు వేసే వాళ్ళకి లోపల 1000 రౌండ్లు వేస్తారేమో. ఆయన యోగా ఆయన చేసుకుంటారు. పేపర్ ఇస్తే పేపర్ చదువుకుంటారు, లేకపోతే పార్టీ ఆఫీస్కి ఒక ఈమెయిల్ పెడదాం అంటారు, ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లు చేస్తానంటారు, ఫోన్ కూడా లేకపోతే ఉత్తరం రాస్తానంటారు. రైట్, ఇదన్నీ కాగిన తర్వాత ఆ కిడ్నాప్ చేసిన కుర్రాన్ని పిలిచి, ఇంకా ఏందిరా మీరు పాత రోజులలాగా కళ్ళకి కళ్ళగంతలు కట్టడం, చేతులకు బీడీలు వేయటం, ఇదంతా ఎప్పటి కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయండి, మీరు కిడ్నాప్ చేయటంలో టెక్నాలజీని వాడండి, అట్లా పని ఇట్లా చంద్రబాబు అని ఒక సరదాగా రాసినటువంటి ఒక కథ అది. కానీ దాంట్లో నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఆయన ఎంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తాడు, టెక్నాలజీ అంటే ఆయనకి ఎంత మమకారం అనేది తెలియజేసే ప్రయత్నం చేశాను. ఓకే, ఎలక్షన్స్ అంటే రాబోతున్నాయి సార్, ఆయనకి ఈ బుక్ చదివారా, ఆయనకి చూపించారా, ఏదన్నా ఆయన చదివినట్టుగానే ఏదన్నా ఇది మీకేం చెప్పారు, ఏమన్నా చెప్పారా ఇది ఈ లైన్ బాగుంది బాగా రాశారు అంటే ఆయన చూసుకునే ప్రయత్నం అలా. నేను సార్కితో చంద్రబాబు నాయుడు గారికి ఒక 3 వ్యాసాలు చదివి వినిపించాను. వినిపించాను 3 వ్యాసాలు బాగా పగలబడి నవ్వారు, అంటే కొంచెం నవ్వగలిగినటువంటివే చదివి వినిపించాను. చదివాను, పుస్తకం ఇచ్చాను, ఆ చదువుతాను రామారావు అన్నారు, కానీ చదివినట్టుగా లేరు. అయితే ఆయన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశానంటే జైలుకి పంపించగలిగాను, జైల్లో పంపించగలిగాను. జైల్లో వాళ్ళు మొత్తం పుస్తకం కూడా కంప్లీట్ చేశారు, చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఓకే సార్, ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారి స్టోరీ చూసుకుంటే నిజంగా ఒక వారియర్ స్టోరీ లాగా ఉంటుంది. ఆయన రావటం కానీ తర్వాత డెవలప్మెంట్ కానీ, ఆయన ఏదైతే ఎకనామిక్ సంబంధించి ఆయన తీసుకెళ్ళిన వాటిని ఒక మూవీ చేస్తే బాగుంటుంది అని చాలామంది అంటుంటారు. ఆల్రెడీ మీరు రుతురాగాలు కావచ్చు, మిగతా చాలా మీకు చాలా టచ్ ఉంది ఇటువైపు, ఏదైనా ఒక సినిమా లాగే ఏదన్నా చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. అంత శక్తి లేదండి నాకు, అంటే శక్తి అంటే నేను చేస్తే బాగుంటుందా లేకపోతే మీరు ఏదన్నా అలా చేస్తే, అంటే ఆ క్రాఫ్ట్ లో ఉన్న వాళ్ళు చెప్పగలగాలి అది. నేనుగా ఇంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ప్రతిదీ కాదేది కవిత కనర్హ ఉన్నట్టు ఏముంది, చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు, అదేమీ లేదు. అంటే ఇప్పుడు చూస్తే బయోపిక్లు అన్ని వచ్చేస్తున్నాయి రకరకాల. అవును చేస్తున్నారు, చేయదక్క చాలా మంది యూత్. అవును డెఫినెట్లీ చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. ఓకే సార్, చివరిగా చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ బుక్ ద్వారా ప్రజలతో, ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళని అంటే వాళ్ళని చదివించాలనుకుంటున్నారా, అంటే యూత్ కి ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో మన దేశానికి వాళ్ళకి సంపదలు అంటాడు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బుక్ ద్వారా? చంద్రబాబు నాయుడు అనే అతను ఒక విశిష్టమైనటువంటి నాయకుడు అండి, అరుదైన నాయకుడు, చాలా విశిష్టమైనటువంటి నాయకుడు. ఓకే, అలాంటి నాయకులు నిజంగానే అరుదుగా దొరుకుతారు. సో ఆ నాయకుడి నుంచి మన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, మనం ఇంక వ్యాపారంలో ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, ఇంకో పనిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం నుంచి, ఆయన నాయకత్వం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి ఆ పుస్తకం చదివితే అవన్నీ అర్థమవుతాయని, అవన్నీ ఆకలింపు చేసుకుంటే మనం కాస్త మంచి వ్యక్తులకు కాగలుగుతాం అనేటువంటి నమ్మకంతో దానికోసమే నేను రాసినటువంటి పుస్తకం ఇది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాసిన బుక్ ఏదైతే ఉందో ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళాలని, యువతని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.